రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తున్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ పరిధిలో మొత్తం 22 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా వరిధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనుగోలు చేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మీరాములు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ పరిశీలించి తేమ శాతం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయినపల్లి మార్కెట్ యార్డ్ పరిధిలో మొత్తం 22 కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ముఖ్యంగా కొనుగోలు జరిపేందుకు హమాలీల సహకారం మరవలేందని, కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి వరిధాన్యం జోకుతున్నారని, వారి శ్రమ మరువలేందని తెలిపారు. సీఎం కేసీఆర్ చివరి గింజ వరకు కొంటామని చెప్పారని, అలాగే చొప్పదండి ఎమ్మెల్యే స్థానిక ఎంపీపీ జెడ్పీడీసీ సహకారం కూడా ఉందని, వారికి తోడు హమాలీల సహకారంలో ఇప్పటి వరకు 5 నుంచి 6 వేల క్వింటాల వరకు దాదాపు 15 లారీల లోడ్లు మిల్లర్లకు పంపించామని తెలిపారు. బోయినపల్లి మార్కెట్ యార్డు లో మా దగ్గరికి దాదాపుగా రైతులు ఈసారి దేవుని పుణ్యాన రైతులకు కూడా మంచి పంటలు పండినాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ పంటలు పండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కొనుగోలు కేంద్రాలలో ఏ గ్రామంలోనైనా ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం నెలకొంది వడ్ల పంటలను చూస్తే మాత్రం. అదేవిధంగా బోయినపల్లి మార్కెట్ యార్డులో కూడా మేము దాదాపుగా ఇప్పటికే ఒక 80 మంది రైతుల దగ్గర నుంచి దాదాపుగా 23 లారీల ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు పంపించినాం. అదేవిధంగా ముఖ్యంగా ఇంత కరోనా టైంలో అందరూ గృహ నిర్బంధం ఉంటారు, మేము బయటికి వెళ్తే ఏమవుతుంది, మేము బయటకు పోవాల్సిన అవసరం లేదన్నటువంటి సందర్భంలో కూడా ముఖ్యంగా ప్రతి సెంటర్లో పనిచేసేటువంటి అమాలీలకు మేము అందరం తెలంగాణ ప్రభుత్వం కానీ మేము కానీ అందరం సిరిసి మంచాలకు నమస్కారం చేయాలి. మన బోయినపల్లి మండలంలో 19 సెంటర్లు మనకు ఇన్వెంట్ ఇచ్చారు. అట్లా కాకుండా కూడా అదనంగా సబ్ సెంటర్లు కూడా 2-3 ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా 22-23 సెంటర్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్యాడీ క్లీనర్స్ కానీ గన్ని సంచులు కానీ ఉన్నత స్థాయిలో పరదలు కానీ ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే కూడా వెంటనే పోయి స్పందించి ఏదైనా లేదంటే కూడా కొరత లేకుండా చూసుకుంటూ అన్ని సెంటర్లు మంచి అవైలబుల్గా జరుగుతున్నాయి. దీనికి మేము సంతోషం వ్యక్తం చేస్తాం.